దనియా అని ఒక వ్యక్తి ఉండేవాడు అతడు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కానీ కొన్ని రోజుల క్రితం ఆ ఫ్యాక్టరీ మూసివేయబడి అతడు ఆదాయం లేకుండా అయిపోయాడు దనియా యొక్క భార్య ముందే చనిపోయింది దనియాకి ఒక పది సంవత్సరాల కూతురుంది సీమ ముందు నుండి ఇల్లు గడపడం ధనియాకి చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఉద్యోగం కూడా పోయిన తర్వాత ఇల్లు గడపడం కూడా కష్టమైంది ఉద్యోగం పోయిన తర్వాత అతడు సీమాకి ఈ విషయం చెప్పలేదు రోజు అలానే ఉదయం పూట ఆఫీస్ కి వెళ్లినట్లు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కునేవాడు కానీ ఉద్యోగం దొరికేది కాదు అలసిపోయి ఇంటికి వచ్చేవాడు సియా మీరు ఫ్యాక్టరీ నుండి వచ్చారా సియా ఈ రోజు రంగులు మరియు స్వీట్స్ తీసుకురాలేకపోయాను ఏం కాలేదు నాన్న రేపు తీసుకురా ఫ్యాక్టరీలోని మా బాస్ చెప్పాడు మాతోని హోళీ పండుగకి కూడా దీపావళి పండుగ లాగానే బోనస్ ఇస్తాము అని అలా బోనస్ ఒకవేళ ఇస్తే ఆ డబ్బులతోని రంగులు మరియు పిచికారీ చేసే గన్ ఇంకా నీకోసం చాలా స్వీట్స్ తీసుకొద్దామని అనుకున్నాను నిజానికి వాళ్ళ నాన్న జాబ్ పోయిన సంగతి సీమాకి తెలుసు అందుకని ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏమి ఉద్యోగం లేదు అతడు ఏమైనా షాప్ లో ఊడ్చి క్లీన్ చేసేవాడు లేదంటే ఇతరత్ర పనులు చేసి నాలుగు రూపాయలు సంపాదించి అవి తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు ఎప్పుడైనా పని దొరకకపోతే డబ్బు లేకుండానే ఇంటికి వెళ్ళేవాడు ఒకరోజు ధనియా పని వెతుకోవడానికి బజార్లోకి వెళ్తుంటాడు చూస్తూ చూస్తూనే హోళీ కూడా దగ్గరకు వచ్చింది రేపు హోళీ ఉంది కానీ ఇప్పటి వరకు నా సియా కోసం రంగులు పిచికారి కూడా కొనలేకపోయాను ఇప్పుడు ఏం చేయాలి నియా ఈ విధంగా ఆలోచిస్తూ వెళ్తున్నాడు అప్పుడే అతడి చూపు దగ్గరలో ఉన్న రంగుల దుకాణంపై పడింది ఒకవేళ ఈ షాప్ లో నాకు ఏదైనా చిన్న పని దొరికినా కానీ చాలు నేను పని చేసినందుకు నాకు డబ్బుకు బదులుగా నా కూతురు కోసం రంగులు అడుగుతాను ఎక్కువ ఉంటే స్వీట్స్ కూడా తీసుకెళ్తాను మాలిక్ గారు ఏమైనా పని ఉందా ఏమీ పని లేదు నేను ఏదైనా పని చేయగలనండి మాలిక్ గారు షాప్ ని ఊడ్చి తుడవమంటారా మీరు ఏ పని చెప్పినా కానీ చేస్తాను చెప్పండి చాలు ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు ఏం పని లేదు వెళ్ళో మాలిక్ నేను చాలా పేదవాడిని నేను పని చేయడానికి నా దగ్గర ఏ పని కూడా లేదు రేపు హోళీ పండుగ నా కూతురు కోసం నేను రంగులు కొనాలి మీరు నాకు ఏదైనా పని చెప్పి దాని బదులు రంగులు పిచికారి ఇవ్వండి చాలు మాలిక్ మీరు నాకు ఏ పని చెప్పినా చేస్తాను చూడటానికి దొంగలాగా కనిపిస్తున్నావు ఏంటి ఇలా కథలు చెప్పి దొంగతనం చేయాలనుకుంటున్నావా ఏంటి అయ్యో అయ్యో లేదండి లేదు మీరు మీరు ఒక్కసారి నా పని ఏంటో చూడండి చాలు మామూలుగా నా మాటలు వినేటట్లు జీ మా ప్రాణాలు తీయడానికి ఎవరైనా ఉన్నారా నుంచి చూస్తే నా కస్టమర్స్ ఇక్కడికి రారు చల్ పో ఇక్కడి నుంచి షాప్ పోయినా ధనియాకి కొట్టి బయటకు నెట్టేస్తాడు ధనియా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను చాలా చోట్ల పని కోసం వెతుకుతాడు కానీ అతనికి ఎక్కడా పని దొరకదు జేబులో పైసా కూడా లేదు ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది రేపటి నుంచి ఇల్లు ఎలా నడుస్తుంది ఆకలితో నేనైతే ఉండగలను కానీ నా కూతురిని ఆకలితో నేను ఎలా ఉంచగలను నిరాశతో ఇంటికి చేరతాడు ఏమైంది నాన్న మీ ముఖం అంత పీక్కుపోయింది ఏం లేదు నాన్న నా ఆరోగ్యం కాస్త బాగలేదు నేను వెళ్లి కొద్దిసేపు పడుకుంటాను కొంచెం ఒంట్లోని అలసటగా ఉంది సీమాకి వాళ్ళ నాన్నకి ఏం కాలేదని తెలుసు అతడు బాగానే ఉన్నాడని అనుకుంది ఎప్పుడైనా పని దొరకనప్పుడు అతడు ఆకలితోనే నిద్రపోతాడు రేషన్ పొదుపు చేయడం కోసం అతడు అలాగే నిద్రపోతాడు కావాలంటే అతను ఆకలితో ఉండేవాడు కానీ సీమాకి ఎప్పుడు ఉండనిచ్చేవాడు కాదు మరుసటి రోజు హోలీ వచ్చింది దనియా శబ్దం చేయకుండా తెల్లవారే పనికి వెతుక్కోవడానికి వెళ్తాడు కానీ సీమ అతన్ని చూస్తుంది అతను వెళ్లిన తర్వాత సీమ గుడి దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది అమ్మా నాకైతే అమ్మలేదు కానీ నువ్వు ఆ ప్రపంచానికంతా అమ్మవి నాకు కూడా అమ్మ ఉండి ఉంటే నాకు మంచి డ్రెస్ వేసి మేమందరం ప్రార్థించేవాళ్ళం మా నాన్నకి కష్టాలు పెట్టకు అమ్మ అతడు చాలా బాధపడుతున్నాడు నేను నిన్ను ఆ అవన్నీ అడగడం లేదమ్మా కేవలం తనకి ఏదైనా పని దొరికేటట్లు చెయ్యమ్మా కనీసం అతడు రెండు పూటలా తిండి తినేలాగా నిన్న రాత్రి కూడా నాన్న ఏమీ తినకుండా పడుకున్నాడు ఒకవేళ తనకు ఏదైనా అయ్యిందంటే అమ్మ అయితే ఎప్పుడో చనిపోయింది నాన్నని నేను అంత బాధతో చూడలేను చేతులెత్తి మొక్కుతున్నాను అమ్మా మా నాన్నకి మంచి చెయ్యి నేను ఏమీ కోరుకోను మా నాన్నకి ఏదైనా పని దొరికేలా చెయ్యమ్మా ఒకవైపు ధనియా ఈరోజు హోళీ ఉంది కానీ నాకు ఏ పని దొరకలేదు దేవుడా నాకేదైనా పని దొరికేలా చెయ్యి రెండు లేదా మూడు వందలు వచ్చినా చాలు వాటితో నేను నా బిడ్డకు స్వీట్స్ మరియు రంగులు తీసుకుని వెళ్తాను దనియా ఇదంతా ఆలోచిస్తూ ఆ రంగుల దుకాణం ముందు నుండి వెళ్తుంటే ఆ నెట్టేసిన షాప్ ఓనర్ ముందు నుండి వెళ్తూ ధనియా దృష్టి ఆ కలర్స్ పై పడుతుంది ఆ మాలిక్ షాప్ మూసి ఈ వెళ్తుంటాడు అతడి చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది కానీ తొందరలో ఆ బ్యాగ్ అక్కడే పడేసి వెళ్తాడు ధనియా ఆ బ్యాగ్ ని తీసుకుని షాప్ అతనికి ఇవ్వాలని వెళ్తాడు అంతలో అతడు ఆ కార్లో వెళ్ళిపోతాడు ధనియా బ్యాగ్ తెరిచి చూస్తాడు అరే దేవుడా ఇన్ని డబ్బులా ఈ డబ్బులతో నా సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ఈ డబ్బులతో నేను తనకి ఎన్ని రంగులు కావాలన్నా నా బిడ్డకు కొనివ్వచ్చు నేను నా బిడ్డను నేను జీవితాంతం సంతోషంగా చూసుకోవచ్చు కానీ తన మనసు ఇలా ఆలోచిస్తుంది లేదు లేదు ఇలా చేయడం మంచిది కాదు పాపం అతను ఏ అవసరం కోసం ఇంత డబ్బుని దగ్గర పెట్టుకుని తిరుగుతున్నాడు ఏమో ఇలా ఆలోచించి దరియా పరిగెత్తుకుంటూ కారు వెళ్ళిన వెంటారు కానీ చాలా దూరం వరకు కూడా ఆ కార్ కనిపించలేదు దనియా తిరిగి షాప్ దగ్గరికి వచ్చి అక్కడే మాలిక్ కోసం ఎదురు చూస్తున్నాడు కానీ షాప్ ఓనర్ అక్కడికి రాలేదు అతడు చుట్టుపక్కన షాప్ల వారితో సమాచారం అడిగాడు కానీ అతడికి ఏమీ తెలియలేదు కాసేపటి తర్వాత కాస్త దూరం వెళ్ళగానే అతడికి మాలిక్ కారు కనిపించింది అరే ఇది షాప్ ఓనర్ కారు కదా కానీ సరే ఇప్పటికైనా దొరికింది ఇది చాలు ఈ బ్యాగ్ అతనికి ఇచ్చి నా బరువంతా దించేసుకుంటాను అతడు ఇలా ఆలోచిస్తుంటేనే అతను మాలిక్ ని చూస్తాడు అక్కడ మాలిక్ ఒక మహిళ ఒక హాస్పిటల్ దగ్గర నిలబడి ఏడుస్తుంటారు మాలిక్ ఓ మాలిక్ మీరు ఈ బ్యాగ్ కోసమే ఏడుస్తున్నారు కదా తీసుకోండి మాలిక్ కానీ మీరు నన్ను దొంగ అని అనుకండి నేను ఈ బ్యాగ్ ని దొంగతనం చేయలేదు మీరు మీ షాప్లో నుంచి వచ్చేటప్పుడు ఆ తొందరలోని మీరు ఈ బ్యాగ్ ని కింద పడేసుకున్నారు నేను ఎంత ఆపినా మీరు ఆగలేదు ధనియా మాటలు విని అతడి చేతిలో బ్యాగ్ చూసి మాలిక్ షాక్ అయ్యాడు మేము ఈ డబ్బు కోసం లేదు మాకు ఒక్కగానొక్క కొడుకు వాడికి యాక్సిడెంట్ అయింది వాడు చాలా చిన్నవాడు వాడు చావు బతుకుల్లో పోరాడుతున్నాడు చాలా రక్తం పోయిందని డాక్టర్ చెప్పారు రక్తం తనకి చాలా అవసరం కానీ మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదు మాకు ఒక్కగానొక్క కొడుకు వాడికి యాక్సిడెంట్ అయింది వాడు చాలా చిన్నవాడు వాడు వాడు చావు బతుకుల్లోని పోరాడుతూ ఉన్నాడు చాలా రక్తం కూడా పోయిందని మా డాక్టర్ గారు చెప్పారు రక్తం తనకు చాలా అవసరం కానీ మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ కూడా కలవలేదు ఒక వ్యక్తి అతి కష్టం మీద రక్తం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ చాలా డబ్బు అడిగాడు ఈ డబ్బు అతనికి కానీ అతను హాస్పిటల్కి వచ్చాక నా దగ్గర డబ్బు లేదని చూసి అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు వారి మాటలు విని తిరిగాయి మాలిక్ మీ బాబుకి రక్తం నేను ఇస్తాను మీరు నాకు టెస్ట్ చేయించండి ఏమో తనతో నా బ్లడ్ గ్రూప్ కలుస్తుందేమో ఒకవేళ కలిస్తే మాత్రం నేను అతనికి రక్తం ఇస్తాను ధనియా బ్లడ్ గ్రూప్ బాబు బ్లడ్ గ్రూప్ తో మ్యాచ్ అవుతుంది బాబుకి బ్లడ్ ఇస్తాడు అతను కోరుకుంటాడు నువ్వు నా కొడుకు ప్రాణాన్ని కాపాడావు నేను నీ సహాయాన్ని ఈ జీవితాంతం కూడా మర్చిపోలేను బాబు నువ్వు చేసిన ఈ సహాయానికి నేను దానికి వెల కూడా కట్టలేను కానీ ఈ బ్యాగ్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో అవి మొత్తం కూడా నీవే బాబు మీరేమంటున్నారు మాలిక్ ప్రాణాలు కాపాడేది దేవుడు మాత్రమే నేను కాదు నాకు ఈ డబ్బులు వద్దు ఒకవేళ నేను ఈ డబ్బులు తీసుకుంటే దేవుడికి నేను ముఖం చూపించుకోలేను నాకు చేతనైన సహాయం మాత్రమే నేను చేశాను అంతే నా బాధ్యత నేను నిర్వర్తించానంతే నా తప్పున క్షమించు ఆ రోజు నేను నిన్ను చాలా తిట్టాను కానీ షాప్ లో నుంచి బయటకు నెట్టించాను అది కూడా కొట్టుకుంటూ కనీసం ఆ రోజు నీ బాధ ఏంటో కూడా నేను వినలేకపోయాను మాలిక్ మీరు మీరు ఎక్కువగా బాధపడకండి ధనియా ఆ బ్యాగ్ మాలిక్కి ఇచ్చేస్తాడు అక్కడి నుంచి ధనియా తన ఇంటి వైపు వెళ్తాడు ఇంటికి వెళ్తూ చూస్తే పిల్లలు పెద్దలు అందరూ ఆడుతూ డాన్స్ చేస్తుంటారు ఇంటికి వస్తూనే పిలుస్తాడు సియా బయటకు వస్తుంది సియా చేతిలో పిచ్చకారి కనిపిస్తుంది సియా అరే నా తల్లి పిచ్చకారి ఇంకా ఈ రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను నా నా దేవత ప్రార్థన విని నీకు పని అప్పుడే ఇంట్లో నుండి మాలిక్ మరియు అతని భార్య బయటకు వస్తారు మాలిక్ మీరు ఇక్కడేంటి ఈ డబ్బుల బ్యాగ్ కి నువ్వే అర్హుడు బాబు తీసుకో నువ్వు ఈ డబ్బంతా తీసుకో నేను నా షాప్ లో నీకు ఉద్యోగం ఇస్తాను ధనియా నేను నీకు ఉద్యోగం ఇస్తాను